హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మన ఛానల్లో గ్రీన్ ప్లమ్ అనే డ్రామాలో పాట తెయ్యిని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను అది వాచ్ చేసాక ఇది వాచ్ చేయండి మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ హీరో హీరోయిన్ ఇద్దరు కిస్ చేసుకుంటారు కదా ఇంకా హీరోయిన్ అయితే తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి అంతా అనమాట నీకు తెలుసా మేమిద్దరం కిస్ చేసుకున్నాం మా ఇద్దరం అఫీషియల్గా ఇప్పుడు కపుల్స్ అయిపోయామంటే మంచి న్యూస్ చెప్పావు కదే ఇంకేంటి మీరు చక్కగా కపుల్స్ అయిపోయారు అనగానే కానీ అని చెప్పి అంటదన్నమాట కానీ ఏంటి అంటే అప్పుడే తనకి ఒక ఫోన్ కాల్ అనేది వచ్చింది తను అర్జెంటుగా అబ్రాడ్ వెళ్ళాలంట ఏదో వర్క్ పని మీద అని చెప్పాను కానీ నాకు కొంచెం దిగులుగా ఉంది అని చెప్పి అంటది పోనీలే ఉన్నాం కదా ఎంతైనా మీరు కపుల్స్ అయ్యారని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ అయితే హీరో వర్క్ చేస్తూ ఉంటాడమాట అబ్రాడ్లో ప్రతి ఒక్కరు డే అండ్ నైట్ చాలా కష్టపడుతూ ఉంటారు మాట ఇక్కడ హీరో అయితే ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పి అనుకుంటాడు ఇంకా వీళ్ళిద్దరూ లాంగ్ రిలేషన్షిప్లో ఉంటారన్నమాట ఇక్కడ హీరోయిన్ అయితే హీరోకి మెసేజ్ చేస్తుంది ఎలా ఉన్నావు తిన్నావా అని చెప్పి ఇంకా హీరో కూడా కాల్ చేసి నా కోసం వెయిట్ చేయి నేను వచ్చేస్తాను దిగులు పడకు నేను ఇక్కడ బాగానే ఉన్నాను వచ్చిన వెంటనే నిన్నే చూస్తాను నేను అని చెప్పి మాట నేను నీ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాను అని చెప్పి హీరోయిన్ అంటది ఇంకా సరే అని చెప్పి వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ హీరోయిన్ అంటది త్వరగా వచ్చే నాకు కోసం అని చెప్పి అంటదమాట ఇక్కడ హీరోయిన్ వాళ్ళకి ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అన్నమాట ఎవరికి వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇండివిజువల్గా చేసుకోవచ్చు ఇంకా ఇదే విషయం ఛాంగ్ అందరికీ అనౌన్స్ చేస్తాడు ఇక్కడ హీరో వస్తున్నాడని తెలిసి హీరోకి ఒక గిఫ్ట్ అనేది ఇవ్వాలని చెప్పి అనుకుంటుంది అన్నమాట ఇది ఇచ్చిన వెంటనే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు నాకు తెలుసు అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే తన గేమింగ్ ఫ్రెండ్తో చాట్ చేస్తూ ఉంటుంది తన గేమింగ్ ఫ్రెండ్ అడుగుతాడు ఒక్కసారి మనం కలుద్దామా అని చెప్పి ఇంకా తినకూడా నుంచో అడుగుతున్నాడని చెప్పి ఓకే అంటది మనం గ్రీన్ హ్యాట్ అనేది పెట్టుకుందాం మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం అంటే సరే అని చెప్పి ఈమె ఇక్కడ తినెవరో కాదు మన హీరో ఫ్రెండ్ అనమాట హీరో ఫ్రెండే ఇక్కడ హీరోయిన్ ఫ్రెండ్ గేమింగ్ ఫ్రెండ్ అన్నమాట సరే తిను ఒప్పుకుంది ఎలాగైనా తన్ని ఇంప్రెస్ చేయాలని అనుకుంటాడు ఇంకా నెక్స్ట్ డే హీరో అండ్ తన ఫ్రెండ్ ఇద్దరూ వచ్చేస్తారన్నమాట హీరో అంటాడు క్యాబ్ తీసుకొని వెళ్ళు నాకు అర్జెంట్ వర్క్ ఉంది అంటే ఏం వర్క్ రా బాబు నన్ను వదిలేసి ఎలా వెళ్తావని అనగానే ఇంకా అక్కడి నుంచి వాణ్ణి వదిలేసి హీరో వెళ్ళిపోతాడు హీరోయిన్ కోసం ఇంకా హీరోయిన్ ఇంటి దగ్గర ఉంటాడు మాట అప్పుడే హీరోకి కాల్ వస్తుంది హీరోయిన్ దగ్గర నుంచి ఇంకా సరే అని చెప్పి హీరో అంటాడు ఎక్కడున్నావు నేను నీ ఇంటి బయటే ఉన్నాను రా అని అంటే లేదు నువ్వు మీ ఇంటికి రా నీ కోసం నేను మీ ఇంటి ఉన్నాను నిన్ను చూడాలని చెప్పి అంటే సరే నేను వస్తున్నాను అక్కడే ఉండు అని చెప్పి హీరో తన ఇంటికి అనేది వెళ్తాడు ఇంకా హీరోయిన్ అంతా డెకరేట్ చేస్తూ ఉంచుతుందిమాట హీరో అయితే చాలా షాక్ అవుతాడు ఏంటి ఇలా చేసిందని అప్పుడే హీరోయిన్ గిఫ్ట్ రెడీ చేస్తుంది కదా అది తీసుకొని హీరో దగ్గరికి వస్తే అప్పుడే హీరోకి గుర్తొస్తుంది చైల్డ్హుడ్లో ఆ గిఫ్ట్ అనేది హీరో మాట అది కూడా కి ఎప్పుడైనా నేను నిన్ను ఇది చూపించు నాకు గుర్తొచ్చేస్తావు అని హీరో చెప్తాడు మాట ఇంకా హీరోయిన్ అది తీసుకుంటూ హీరో దగ్గరికి అంతా వెళ్తది ఇంకా హీరో అది చూస్తాడనమాట ఇంకా చూస్తే తను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు హీరో అది చూస్తున్నప్పుడు హీరోయిన్ అంటది అది నేనే నేను కావాలని అబద్ధం చెప్పలేదు అనగానే నాకు తెలుసు నేను నిన్ను నమ్ముతాను నాకు నువ్వే అని అర్థమయ్యింది నాకు నువ్వు సెన్స్ చేసే ఫీలింగ్ అనేది తెలుసు కదా అని చెప్పి వాళ్ళిద్దరూ అలా కిస్ చేసుకుంటారు అనమాట ఇక్కడ హీరోయిన్ ఫ్రెండ్ అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ అబ్బాయి ఎవరా అని చెప్పి ఇంకా ప్రతి ఒక్కరు వస్తుంటే చెక్ చేసుకుంటూ ఉంటుంది తినేనా అని చెప్పి ఇక్కడ తనకి మెసేజ్ చేస్తుంది అసలు నువ్వు వచ్చావా లేదా అని చెప్పి అప్పుడే తను అక్కడ క్యాప్ పెట్టుకొని కూర్చుంటాడు ఊరికి ముందే ఉంటాడు మాట ఏంటి తిని ఇంకా రావట్లేదు అని చెప్పేసరికి ఇక్కడ హీరోయిన్ ఫ్రెండ్ చూసి నవ్వుకుంటుంది ఇది వాడేనా అని చెప్పి ఇంకా తను సీరియస్గా వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి మాట ఇంకా వీడైతే చూస్తాడు కానీ పట్టించుకోడు ఎవరి కోసం చూస్తున్నావేంటి నువ్వు అనుకున్న వ్యక్తి నేనే ఇదిగో గ్రీన్ క్యాప్ అని చెప్పి అంటదమాట అంతే అది ఫుల్ ఫుల్గా షాక్ అయిపోతాడు ఏంటి ఈ రాక్షస అని చెప్పి అక్కడి నుంచి పరిగెట్టేస్తాడనమాట అమ్మో నేను బలైపోయానని ఇంకా తిని అనుకుంటాడు ఏంట్రా దేవుడా ఇది ఇలాంటి వాళ్ళనని నాకే తగిలిస్తావు ఈ సైకో దాంతో ఎలా రా బాబు అని అనుకుంటాడమాట ఇంకా ఇదే విషయం హీరోకి చెప్తూ ఉంటాడుమాట నేను ఏం చేయండిరా ఇన్నాళ్లుగా నేను ఆన్లైన్లో ఇష్టపడింది ఆ అమ్మాయినే అనేసరికి నువ్వు తన్ని తప్పుగా అర్థం చేసుకున్నావేమో ఒకసారి తను అర్థం చేసుకోవడానికి ట్రై చేయి రేపు మనం నలుగురం ఎక్కడికైనా వెళ్దాం అప్పుడు నువ్వు ఈజీగా అర్థం చేసుకోగలవు తన్ని అంటే సరే అయితే నేను తనకి చెప్తాను తను వస్తదో రాదో అనేది నాకు తెలియదు అంటే ప్రయత్నిస్తేనే కదరా తెలిసేది కొంచెం బుర్ర పెట్టు అని చెప్పి హీరో మాట ఇంకా హీరో నవ్వుకుంటాడు తినో హీరోయిన్తో ఉండే ఛాన్స్ దొరికిందని చెప్పి ఇక్కడ నెక్స్ట్ డే హీరోయిన్ తన ఫ్రెండ్ ఇద్దరు బాగా రెడీ అయ్యి వస్తారన్నమాట హీరోయిన్ ఇంకా హీరోయిన్ ఫ్రెండ్ని చూసి వీళ్ళిద్దరూ ఫుల్గా షాక్ అవుతారు చాలా అందంగా ఉంటారన్నమాట ఇంకా వీళ్ళిద్దరూ అలా నడుచుకొని వచ్చేసరికి ఒరే మనం ఎలా వెళ్ళాలో నువ్వే చెప్పరా మన ఇద్దరం కారులో వెళ్దామా అంటే నువ్వు నీకు కావాల్సిన వాళ్ళని కారులో తీసుకెళ్ళు నేను నా అవన్నీ తీసుకువెళ్తా అని చెప్పి హీరో అంటాడమాట హీరోయిన్ ఫ్రెండ్ అడుగుతుంది నాతో రావడం ఇష్టం లేదా ఏంటి నువ్వు అంటని అదేమీ లేదు వీడు నార్మల్గా అడుగుతున్నాడు అంతే సరే మన ఇద్దరం వెళ్దాం పద అని చెప్పి హీరోయిన్ని తీసుకొని వెళ్తాడనమాట ఇంకా వీళ్ళందరూ ఆ ఎగ్జిబిషన్కి కి మాట ఇంకా వెళ్ళేసరికి ప్రతి ఒక్కరు క్యాబ్స్ అనేవి పెట్టుకుంటారు వాళ్ళ పార్ట్నర్కి తగినట్టు ఇంకా వీడు పెట్టుకోకపోతే హీరోనే వాడికి తగిలించేస్తాడమాట పెట్టుకోరా అని చెప్పి ఇలా వీళ్ళు ఆ ప్రతి ఒక్క రైడ్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ హీరోయిన్ ఫ్రెండ్ అయితే అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ తినికి తన మీద ఫీలింగ్స్ రావడం అనేది కూడా స్టార్ట్ అవుతుంది అన్నమాట హీరో ఫ్రెండ్ అంటాడమాట మనం హంటెడ్ హౌస్ కి వెళ్దామా బాగుంటుంది అంటే ఏంటి అని చెప్పి అంటే మీకు భయం అయితే రాకండి నేను పోతున్నా అని చెప్పి అంటారు ఇంకా సరే అని చెప్పి అందరూ హంటెడ్ వెళ్తారు వెళ్తారన్నమాట హీరోయిన్ అయితే చాలా భయపడిపోతుంది ఇంకా హీరోయిన్ పట్టుకొనే ఉంటుంది అన్నమాట ఇంకా అలా వీళ్ళు అందరూ హంటెడ్ హౌస్ లో ఉంటారు మాట ఇంకా హీరో అయితే చాలా జాగ్రత్తగా చాలా కేర్ చేస్తూ హీరోయిన్ చిన్న పాపలా బయటికి తీసుకొచ్చేస్తాడు ఇంకా సరే అని చెప్పి వీళ్ళందరూ హంట్రెడ్ హౌస్ నుంచి వస్తారు ఇక్కడ మనకి చిన్న పిల్లమర్రి రాజు చెట్లాగా ఒకటి ఉంటుంది అన్నమాట మాయాల దీపంలో ఉంటది కదా మనకి అలా మాయాల దీపంలో ఉండే చెట్టుని ఇక్కడ చూపిస్తారు ఇక్కడ హీరో వాళ్ళు ఫోటో అనేది దిగాలనుకుంటారు ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఒక స్టిల్ అనే చెప్తారు అలా పట్టుకొని ఇద్దరు కిస్ చేసుకోండి అంటే హీరోయిన్ అయితే కుదరదు అన్నమాట ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా పట్టుకొని కిస్ చేసుకోవడానికి అప్పుడే ఇక్కడ హీరోయిన్ ఫ్రెండ్ అంటే అంటది మీకు రాకపోతే మేమిద్దరం చేసి చూపిస్తాం అని చెప్పి నన్ను ఎత్తుకో అని చెప్పి అంటది సరేలే అని చెప్పి వాడు కూడా ఎత్తుకుంటాడు మాట ఇంకా హీరోయిన్ ఫ్రెండ్ మాట ఇదిగో ఇలా ఇద్దరు కిస్ చేసుకోవాలి అని చెప్పగానే ఇంకా వాడు ఎత్తుకోలేక స్లిప్ అయి పడిపోయేసరికి ఇద్దరు నిజంగా కిస్ చేసేసుకుంటారు మాట ఇంకా అంతే ఫుల్గా హీరో హీరోయిన్ షాక్ అవుతారు ఇంకా హీరో అంటాడు ఒరే వదిలేరా ఏదో పొరపాటు జరిగింది అనగానే అది ఎలా కిస్ చేసేస్తుందరా నన్ను నా ఫస్ట్ కిస్ రాదు అని చెప్పి అంటారమాట ఇంకా హీరోయిన్ వాళ్ళు అక్కడ కూర్చొని ఉండేసరికి కొమ్మోసు ఆవిడి ఒక చిన్న బాబుని నెత్తుక్కుంటూ ఉంటుంది హీరోయిన్ అది చూసి ఏమైంది బామా అలా నెతుక్కుంటున్నారు అంటే నా మనవడు కనబడట్లేదమ్మా కొంచెం హెల్ప్ చేయ అంటే ఏం పర్లా నేనున్నాను కదా అని చెప్పి హీరోతో పాటు సీసీ కెమెరాలో చెక్ చేయడానికి వెళ్తుంది ఇంకా సెక్యూరిటీ కెమెరాస్లో చెక్ చేస్తే ఆ బాబు ఎక్కడున్నాడో అనేది తెలుస్తుంది ఇంకా హీరో వాళ్ళు అంటారు ఆ బాబు అక్కడున్నాడు అని చెప్పి ఇంకా చూడగానే హీరోయిన్కి అర్థమవుతుంది ఆ బాబు బొమ్మల్ని చూడడానికి వెళ్ళాడని ఇంకా హీరో హీరోయిన్ ఏమనుకుంటారంటే ఆ బాబుకి ఆ బొమ్మల్ని చూపించి వాళ్ళ నానమ్మ దగ్గరికి పంపిద్దామని ఇంకా హీరో అండ్ హీరోయిన్ అందరూ గెటప్ అనేది వేసుకుంటారు ఆ బాబు కూడా ఆ బొమ్మల్ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అప్పుడే వాళ్ళ నానమ్మ వచ్చేసరికి ఆ బాబుని తీసుకుంటుంది మాట ఎక్కడికి వెళ్లకు నానా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ అబ్బాయిని కలుసుకున్నందుకు ఇక్కడ హీరో అయితే హీరో హీరోయిన్ కి చైన్ గిఫ్ట్ గా ఇస్తాడనమాట ఇంకా ఆ చైన్ కూడా హీరోనే తన చేతులతో వేస్తాడు అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాదన్నమాట ఇలా వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు ఆ డే అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట అలా వీళ్ళిద్దరూ ఫైర్ వర్క్స్ కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా మన హీరోయిన్ ఫ్రెండ్ అండ్ హీరో ఫ్రెండ్ కూడా ఇద్దరు ఫైర్ వర్క్స్ చూస్తారనమాట ఇంకా హీరో హీరోయిన్ ఇద్దరు కిస్ చేసుకుంటూ అన్నమాట ఇంకా నెక్స్ట్ డే వీళ్ళిద్దరు వాళ్ళ వర్క్స్ లో బిజీగా ఉంటారు హీరోయిన్ అయితే ఇక్కడ రీబర్త్ బాయ్స్తో ఒక ప్రాజెక్ట్ అనేది చేస్తూ ఉంటుంది అది కూడా వాళ్ళ అక్కకి మెమరబుల్గా ఇక్కడ నెక్స్ట్ డే వాళ్ళ ప్రాజెక్ట్స్ గురించి అందరూ ఒక డెమో ఇవ్వాలి అందరూ కూర్చొని ఉంటారు అన్నమాట హీరోయిన్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక్కడ ఒక్కొక్కరిని డెమో ఇవ్వడానికని చెప్పి పిలుస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇష్టమైన డెమో అనేది ఇస్తూ ఉంటారు వాళ్ళ బెస్ట్ అనేది ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు ఇక్కడ హీరోయిన్ కూడా తన డెమో కోసం ప్రిపేర్ అవుతూ ఉంటుంది ఇక్కడ హీరోయిన్ వచ్చి తన డెమో అనేది చెప్తాదనమాట ఇక్కడ ఏంటంటే చనిపోయిన వాళ్ళ హోలోగ్రామ్ ద్వారా వాళ్ళ బంధువులకి చాలా కనెక్టివిటీ ఉంటుంది సో నేను అది ట్రై చేయాలనుకుంటున్నా దీని పేరే రీబత్ అని చెప్పి అంటది ఇక్కడ ఇది హీరోకి అన్నమాట ఎందుకు తను అలా ప్రయత్నిస్తుందని చెప్పి ఏంటి రీబత్ ప్రాజెక్ట్ అని చెప్పి అనుకుంటాడు హీరోయిన్ చెప్తుంది మనం కొందరిని చనిపోయాక మిస్ అవుతాం కానీ వాళ్ళ ఫీచర్స్తో వాళ్ళ వాయిస్తో ఒక రీబత్ అనేది చెయ్యొచ్చు అది హోలోగ్రామ్ ద్వారా అని చెప్పి అనగానే హీరోకి అసలు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు ఇంకా హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట కానీ చాంగ్కి ఇది బాగా నచ్చుతుంది హీరోయిన్ వాళ్ళ ప్రాజెక్టే సెలెక్ట్ అనమాట దీనికి బడ్జెట్ అనేది పెడదామని చెప్పి హీరోయిన్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ హీరోయిన్కి చాంగ్ కూడా సపోర్ట్ చేస్తాడనమాట నువ్వు కంప్లీట్ చేయాలని చెప్పి ఇంకా కాంట్రాక్ట్ కూడా చేద్దామని అంటాడు ఇంకా వీళ్ళు కాంట్రాక్ట్లో సిగ్నేచర్ అనేది చేస్తారు ఈ ప్రాజెక్ట్ అంతా చాంగ్ వాళ్ళ ద్వారానే చేయాలని దానికి బడ్జెట్ ఛాంగే ఇస్తాడని చెప్పి ఇంకా చాంగ్ తన ఆఫీస్ అంతా చూపిస్తూ ఉంటాడమాట హీరోయిన్ వాళ్ళకి ఇక్కడ హీరోకి ఆ ప్రాజెక్ట్ గురించి తెలుస్తుంది ఇక్కడ కాంట్రాక్ట్ కూడా సైన్ చేసేసిందని ఇక్కడ హీరోకి ఆ విషయం అసలు అర్థమై అవ్వదు ఇంకా హీరో వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అడగాలనుకుంటాడు అప్పుడు చాంగ్ ఉండడంతో హీరో నీతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి అంటాడనమాట ఇంకా హీరోయిన్ కూడా అంటది ఏంటో చెప్పు అని చెప్పి అంటే ఎందుకని ఆ ప్రాజెక్ట్ని అలా చేస్తున్నావు అది మంచిది కాదు కదా అంటే నీకేం తెలుసు బాధపడే వాళ్ళకి తెలుస్తుంది అని అనగానే హో అవునా నేను చాలా బాధపడుతున్నా నాకు పేరెంట్స్ కూడా లేరు ఆ విషయం తెలుసు కదా అయినా నేను దీన్ని సపోర్ట్ చేయట్లా ఎందుకంటే ఏఐకి అంత ఎడిట్ అవ్వకూడదు ప్రతి ఒక్కరు అంటే ఇది నా స్వార్థం కోసం కాదు ప్రతి ఒక్కరి కోసం చేస్తున్నా నీలాగా నేను సెల్ఫీష్ అనుకుంటున్నావా ఏంటి నచ్చకపోతే నువ్వు దీని నుంచి దూరంగా ఉండు అంతేగాని దీనికి అడ్డు మాత్రం రామాకు అని చెప్పి అంటది హో నీకు నచ్చలేదా సో ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎందుకు మధ్యలో నువ్వు రావడం అని అంటది హో అవునా నేను వెళ్ళిపోతే నీకు ప్రాబ్లం ఉండదు కదా సరే అయితే నువ్వు చెప్పినట్టే నీకు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఇంకా మనం బ్రేకప్ కూడా చేసుకుందాం అని చెప్పి హీరో అంటాడనమాట ఇంకా సరే అయితే అని చెప్పి హీరోయిన్ కూడా చాలా ధైర్యంగా చెప్తుంది అంతే ఫ్రెండ్స్ ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్